టకోయాకి పార్టీ చాలా బాగుంటుంది. శబా, ఆదివారం రోజు కూడా ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోనివ్వకుండా ఇలా చేస్తున్నారే, ఇదేమైనా న్యాయంగా ఉందా? అవునా, టైర్డ్ గా ఉంది. మేము వచ్చేసాం. ఏం చేస్తున్నావు మిర్సి? ఏంటది ఏంటది చూపించండి. ఇప్పుడు అహిజోని కూడా ఈ టకోయాకి మిషన్ లో చెయ్యొచ్చు, అందుకే తీసాను. అహిజో అంటే టకోయాకి యొక్క రిలేటివ్ అన్నా. నీ బుద్ధి వికసిస్తోంది పుత్రుడా. అహిజో అనేది ఒక అద్భుతమైన డిష్. ఇందులో ఉడకబెట్టిన చాలా కాయగూరలుంటాయి. ఇందులో వెల్లుల్లిపాయ వేయాలి, ఆలివ్ ఆయిల్ వేయాలి. ఆహా మిర్సి, నేను ఇది ఆల్రెడీ విన్నా. అలాగా టకోయాకి మిషన్ యూస్ చేస్తే ఎక్కువగా నూనె వేయక్కర్లేదు. సూపర్, అయితే ఆలస్యం ఎందుకు? త్వరగా వండేసి మాకు పెట్టేసి తినేస్తాం, ఏమంటావు? అలా అయితే కావలసిన వస్తువులన్నీ కొని తీసుకురండి, సరేనా? ఇదేమీ బాగలేదు, ఇప్పుడే కదా ఇంటికి వెళ్ళాం, అంతలోనే పని చెప్పి బయటికి పంపించింది. అదేదో ముందే చెప్పుంటే అన్ని పనులు ఒకేసారి పూర్తి చేస్తాం కదా నాన్న. అరే శిన్చాన్, హలో, ఎలా ఉన్నావు? ఎక్కడికో బయలుదేరినట్టున్నారు. అవును, మా మిర్చి చాలా కష్టపడుతుంది కాబట్టి ఈ రోజు వంట నేనే చేద్దామని కాయగూరల కోసం బయలుదేరాను. మీరు ఎంత మంచివారు. ఈ రోజు నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. నేను మా ఫ్రెండ్ స్కూల్ ఫెస్టివల్ కి వెళ్తున్నాను శిన్చాన్. అమ్మో, టైం అయిపోయింది. సరే, నేను బయలుదేరుతాను. బాయ్. ఓకే బాయ్. నానా, మీరు జాగ్రత్తగా బయలుదేరండి, నేను తర్వాత వస్తాను. ఓ, ఏయ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు శిన్చాన్? నానాకు బాదా. శిన్చాన్, మొహం ఎందుకు అలా పెట్టుకున్నావు? నీకు నచ్చిన అహిజోయే కదా చేస్తున్నాను, బాగా తిని ఎంజాయ్ చెయ్యి. అలాగే. అవును, ఏంటది ఎర్రగా? అదే రెడ్ పెప్పర్. చూడడానికి గోరులా ఉంది. అరే రే, అలాంటిదేం లేదు శిన్చాన్, ఇది కూడా ఒక కాయగూరే. వాసన చాలా బాగుంది. దాదాపు పూర్తయిపోయింది. ఫ్రాన్స్ లో దీన్ని ఇలాగే చేస్తారు. అది స్పానిష్ డిష్ మిర్సి, అది కూడా తెలీదా నీకు? అప్పుడప్పుడు చిన్నపిల్లలాగే బిహేవ్ చేస్తాడు. ఇలా చూడు, ఎలా తినాలో చూపిస్తాను, చూసి నేర్చుకో. అయితే ఇది తినండి. దీన్ని నేను తిన్ను. దీన్ని తింటే నాలుక ముద్దుబారిపోతుంది. నేను తిన్ను. ఏంటి అలా చూస్తున్నారు? వేడిగా ఉంది కాబట్టి తింటలేదు కదా. లేదు, తింటాను. ఏంటి నానా, మొహం ఎందుకు ఇలా పెడుతున్నారు? అహిజో సూపర్ గా ఉంది కదా శిన్చాన్. కానీ నాకు ఆక్టోపస్ అంటేనే చాలా ఇష్టం. శిన్చాన్, ఆక్టోపస్ మాత్రమే తినకూడదు, కాయగూరలు కూడా తినాలి, తెలిసిందా? ఒక విధంగా అన్ని చేసుకుని తినేసాం. ఏమైంది ఏమైంది? ఇందులో ఆక్టోపస్ లన్నీ అయిపోయాయి. ఆక్టోపస్ లేని టకోయాకినా? ఏంటమ్మది మొత్తం అంతా తినేసి ఇప్పుడు నన్ను అంటున్నావా? ఇప్పుడు ఏం చేద్దాం మిర్సి? కంగారు పడకండి, ఫ్రిడ్జ్ లో ఉన్న వస్తువులతో తయారు చేస్తాను. ఇంకో మంచి ఐడియా వచ్చింది. ఇవి తప్ప నీకు ఇంకేమీ దొరకలేదా? మిగతా ఉన్నవి ఇవే, అందుకు నేనేం చెయ్యను. అంటే ఇప్పుడు మనం వీటినే తినాలంటావా? అవును, చాలా బాగుంటుంది. మనం అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. ఈ పార్టీ చాలా సూపర్ గా ఉంది కదా, చెప్పండి. అమ్మని చూసారా, పగటి కలలు కంటున్నారు. దీనికేమీ తక్కువ లేదులే. అడుగు పొడుగుతో టకోయాకి ఎలాగైనా చేసేద్దాం. ఓకే, మీ సత్తా చూపించండి. అరే హిమవరి, ఏమైందమ్మా? అసరే, కానీ సాస్ ఎక్కడుంది మిర్చి? తీసుకురావడం మర్చిపోయానండి. అంటే నన్ను తీసుకురమ్మనేగా? ఆక్టోపస్ లేకుండా టకోయాకి అస్సలు బాగుండదు. ఇది చూడడానికి ఆక్టోపస్ లాగే ఉంది. ఇది మనం ఇందులో వేసేద్దాం. యా, సాస్ తీసుకొచ్చేసాను. ఏయ్ ఏయ్ శిన్చాన్, నువ్వు దీంట్లో ఏమైనా వేసావా చెప్పు. శిన్చాన్, నువ్వు అందులో ఏం వేసావు? తినేటప్పుడు తెలుస్తుంది చూడండి. ఓకే, అయిపోయింది.
ఇందులో సాస్ వేయమంటారా లేదా అలాగే తినేస్తారా సాస్ అక్కలేదు అనుకుంటాను మిర్చి ఓకే దాన్ని చూస్తే తినలేం కానీ తింటే బాగుంటుంది కదా ఓ నాకు ఆకలి ఎక్కువగా ఉంది కళ్ళు మూసుకునే తినాలి ఆ ఏది తీసుకోవాలో తెలియడం లేదే ఆ ముల్లంగి వచ్చింది పర్వాలేదు ఇది కూడా చాలా బాగుంది దేని తీసుకోను దేని తీసుకోను ఆ अरे मन शिंचन अंदो वेसा मिर्ची अभी इपड़दा बैठक रेदनी कदा मूडिंटे ఓకే మిర్సి ఈ మూడింటిని మనమంతా కలిసి తినాలి అర్థమైందా ఓకే పత్ని పుత్రుడా రెడీయా ఒకటి రెండు మూడు అరే నాకు ముల్లంగి దొరికింది ఓకే నాకు చాక్లెట్ దొరికింది అసలే చించాన్ నువ్వు ఇందులో ఏమేసో కొంచెం చెప్తావా అది చూవింగం చూవింగవాను దాంట్లో వేసావు అవును బాగుంటుందని వేస్తాను కడుపు నిండిపోయింది ఈ రోజు డిన్నర్ కి ఏం చేయమంటారు నాకు ఇదే ఫుల్గా ఉంది నాకు కూడా ఏం వద్దు మిర్చి ఆ హలో ఎలా ఉన్నారు మేడం రండి ఆశ్చర్యంగా ఉంది ననకు మేడం కదల లేకుండా ఇద్దరు పడుకున్నారు ఈ రోజు ఫంక్షన్ బాగా జరిగిందా మేడం అవును चाल रुचि अंदे नी कोसम तीन फंक्षन అంటే మీ అందరికీ ఇదంటే ఇష్టం అన్నమాట డిన్నర్ కేం వద్దని మేడం తీసుకొచ్చిన తీసుకున్నాడు ఆహా